చాలా సంతోషం అండి, ఎందుకంటే నేను ఖచ్చితంగా నగిరిలో పోటీ చేస్తాను. అండ్ నేను గతంలో మీరు చూసుంటారు ఆర్టిస్టులు రావటం రావటం గెలిచిపోతారు, గెలిచిన తర్వాత పొలిటికల్ ప్రెషర్ స్ట్రెస్ తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని చూసారు. కానీ ఒక లేడీగా ఉండి నన్ను టీడీపీ పార్టీలో వాంటెడ్గా 2 సార్లు నియోజకవర్గాలు ఇటు అటు మార్చి నన్ను ఓడించినా నేను ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా నా మీద నమ్మకంతో, ప్రజల మీద నమ్మకంతో నేను ఏ విధంగా కష్టపడి పొలిటికల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను మీ అందరూ చూశారు. 2014లో జగనన్న ఆశీర్వాదంతో 2 సార్లు 2014 అండ్ 2019 ప్రజల చేత అలాగే జగన్ సార్ చేత ఆశీస్సులు పొంది 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. కాబట్టి ఒకవేళ అచ్చెన్నాయుడికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నగిరికి వచ్చి పోటీ చేయమనండి, నాకేం ఇబ్బంది లేదు. ఈరోజు కుప్పం దాటి సొంత ఊరు చంద్రగిరికి రావడానికి కూడా చంద్రబాబు నాయుడు భయపడతాడు. అలాంటి వాళ్ళు నన్ను ఒకసారి చంద్రగిరి ఒకసారి నగిరి అని చెప్పి ఫుట్బాల్ ఆడేసి నా కులం చూసి నన్ను ఓడిపించిన వాళ్ళు సిగ్గుపడాలి. ఈ రోజుకి కూడా వాళ్ళు నన్ను ఓడించాలని 2019లో ఒక్కొక్క మండలం ఒక్కొక్క నాయకుడికి ఇచ్చారు. అది ఎవరెవరు పనిచేస్తారో అందరికీ తెలుసు. ఒక ఒక మండలం గల్లారణ గారు చూస్తే, ఒక మండలం చంగారెడ్డి గారు చూస్తే, ఒక మండలం ఇంకొకరు, అట్లా 5 మంది మండలాలకి 5 మంది ముఖ్య నాయకులు పెట్టి నన్ను ఓడించాలని ఎంతో ప్రయత్నం చేసిన జగన్ గారు, ప్రజలు, దేవుడు నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి ఈ అసెంబ్లీలో అడుగుపెట్టాను. ఏ అసెంబ్లీకి అయితే నన్ను రానియకూడదని టీడీపీ 2004 నుంచి ప్రయత్నం చేసిందో అదే అసెంబ్లీలో 2 సార్లు నేను అడుగుపెట్టి మహిళల సత్తా ఏంటో నిరూపించుకున్నాను. అలాగే రాబోయే ఎన్నికలు, అది 2023 అయినా 2024 అయినా నేను పోటీ చేస్తాను. ప్రజల అభిమానంతో, జగన్ సార్ ఆశీర్వాదంతో, భగవంతుడి ఆశీస్సుతో మళ్ళీ గెలిచి వాళ్ళు పార్టీ వదిలిపోయేలాగా చేస్తాను. కానీ నేను పారిపోను. ఆయనకి తినింది అరగకపోతే ఆయన రిజైన్ చేసి చేయమనండి. నేను నాకేమి తినింది అరుగుతుంది. అండ్ మేము మమ్మల్ని గెలిపించిన ప్రజలకి జగన్ సార్ ఆశీస్సులతో, జగన్ గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ, అది ఏ పార్టీ అయినా ఏ కులమైనా కూడా ప్రతి ఒక్కరికి అది అందాలి అని, మీతో మీ ఎమ్మెల్యే అని డోర్ టు డోర్ వెళ్ళి ఎక్కడైనా టెక్నికల్గా మిస్ అయినా కూడా వాటిని కరెక్ట్ చేసి చేయించే కార్యక్రమం మేము చేస్తున్నాం. మాకు వీళ్ళలాగా ఎంపీ ఎలక్షన్లు జరిగేటప్పుడు ఈ తరపతి ఎలక్షన్ అయిపోతే తెలుగుదేశం పార్టీ పార్టీ లేదు, తొక్క లేదు, గట్టి చట్టి నేయరాని టిఫిన్ కుమ్మినోడు, మళ్ళీ ఏదో ఆయనకి ఏ మూడ్ వచ్చిందో లేదా చంద్రబాబు నాయుడు ఏమైనా డోస్ ఇచ్చాడేమో, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా 160 సీట్లు వస్తాయంటాడు. నేను అదే చెప్పాను కదా ఇంతకుముందు మీటింగ్లో, గట్టి చట్ని గట్టిగా తింటే 160 కేజీలు పెరుగుతాడేమో, కానీ అచ్చెన్నాయుడు 160 సీట్లు ఆయన కాదు కదా, చంద్రబాబు నాయుడు లోకేష్ తలకిందులు తపస్సు చేసినా కూడా రాదు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరంలో కోవిడ్ వచ్చినప్పుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు కనీసం కృతజ్ఞతగా ఈ ప్రజలకి అండగా లేడు, ఈ ప్రజలకి మాట భరోసా ఇవ్వలేదు, ఆర్థిక సాయం చేయలేదు. ఆయన ఆయన కొడుకు పారిపోయి హైదరాబాద్లో దాక్కుని మేము బతుకుంటే చాలు ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకున్నారే, కానీ ఎక్కడ కూడా వాళ్ళు కాపాడిన దాఖల లేదు. అండ్ ఈ 3 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి ఏదో ఓట్లు వేయాలి అంటే వాళ్ళు ఏదైనా చేసి ఉండాలి కదా, ఒక నమ్మకాన్ని కలిగించాలి వాళ్ళకి. మేము మండగా ఉండి భవిష్యత్తులో మళ్ళీ మేము మంచి చేస్తాం, ఇప్పుడు ఏదో తెలియక తప్పు చేస్తాం 5 ఏళ్లలో అని చెప్పడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకి ఓట్లేసే అవకాశమే లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ నిజంగా వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉంటే ఇప్పుడున్న 23 మంది ఎమ్మెల్యేలైనా వాళ్ళు వెనుకున్నారా అని నమ్మకంగా వెనక్కి తిరిగి చూసుకోమనండి. ఒకవేళ ఉంటే ఆ 23 మందిని రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్ళమనండి. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా 160 అన్నాడు కదా, మీ 23 మంది రిజైన్ చేసి 23 గెలవండి, అప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్తాను. ఓకేనా? ఓకే.